వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ హై. మనిషి ఆదిమానవ స్థితి నుంచి ఆధునిక మానవుడి స్థాయికి ఎదిగే క్రమంలో ఎన్నో విషయాలను మధించి కొన్ని శాస్త్రాలను వెలికి తీశాడు. ఈ శాస్త్రాలలో కొన్ని మనిషి అభివృద్ధికి తోడ్పడితే మరికొన్ని వినాశనానికి కారణమవుతాయి. ఆ శాస్త్రాలను దాచిపెట్టడంతో పాటు మానవాళిని రక్షించడానికి కొన్ని రహస్య సంఘాలు ఏర్పడితే మరికొన్ని నాశనం చేయడానికి ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని పురాతన సంఘాలు ఇప్పటికీ రహస్యంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటే కొన్ని కాలగమనంలో కలిసిపోయాయి. అటువంటి వాటిలో ఇల్యూమినేటీ, ది స్కల్ అండ్ బోన్స్, ది రోసిక్రూషియన్స్, ది నైట్స్ టెంప్లార్ అనే సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ రహస్య సంఘాలన్నీ 15-16 శతాబ్దాల మధ్యలో ఆరంభమైనవే. కానీ పాశ్చాత్యులకు రహస్య సంఘాలు అనే పదం తెలియక మునిపే అఖండ భారతావనిని ఏలిన ఒక చక్రవర్తి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రహస్య సంఘాన్ని ఏర్పాటు చేసి అతి పురాతనమైన శక్తివంతమైన విజ్ఞాన భాండాగారాన్ని దుష్టుల చేతిలో పడకుండా రక్షణ కల్పించాడు. అసలు ఎవరా భారత చక్రవర్తి? అతను ఎందుకని ఈ రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు? అందులో ఎంతమంది సభ్యులున్నారు? వారి వద్దనున్న ఆ విజ్ఞానం ఏంటి అనే విషయాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అఖండ భారతావనిని ఏలిన మహాచక్రవర్తి మౌర్య సామ్రాజ్యాధిపతి అశోకుడు. ఈయన సామాన్య శకానికి పూర్వం 268-232 వరకు పాలించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈయన మౌర్య సామ్రాజ్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెంగాల్, అస్సాంతో పాటు దక్షిణ భారతదేశాన మైసూర్ వరకు విస్తరింపజేసి ఈ భరతగడ్డను ఏలిన వారిలో ఒక గొప్ప చక్రవర్తిగా నిలిచారు. ఆయన రాజ్య విస్తరణలో భాగంగా ఎన్నో ప్రాచీన గ్రంథాలను అవపోసనబట్టి వాటి సహాయంతో కొత్త కొత్త యుద్ధ యంత్రాలు, తంత్రాలు సృష్టించి తనకి కథన రంగంలో తిరుగులేకుండా చేశాడు. అయితే అశోకుడి తండ్రి అయిన బిందుసారుడి చిరకాల కోరిక కళింగను జయించడం. తండ్రి కోరికను నెరవేర్చడానికి అతి బలమైన కళింగ రాజ్యంపై దండెత్తి తన వశం చేసుకున్నాడు. అయితే ఈ యుద్ధంలో తన సైన్యం సుమారు 10,000 మందికి పైగా చనిపోతే కళింగ సైనికులు, ప్రజలు సుమారు 100,000 మంది వరకు చనిపోయారు. రక్తపుటేరులై ప్రవహించిన రణరంగం చూసిన అశోకుడికి మనసు చలించిపోయింది. ఎటు చూసినా పీనుగుల గుట్టలు అశోకుడిని రాజ్య విస్తరణ కాంక్ష నుంచి వైరాగ్యం వైపు నడిపించాయి. ఈ కళింగ యుద్ధం వల్ల జరిగిన నష్టం మళ్లీ జరగకూడదని భావించి యుద్ధాలని వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూనే శాంతి స్థాపనకు అమోఘ కృషి చేశాడు. ఈ క్రమంలో ఆయన ఏర్పాటు చేసిన సంఘమే అశోక నవరహస్య సంఘం. ఈ సంఘంలో మొత్తం 9 మంది అత్యంత ప్రతిభావంతులు ఉండేవారట. ఈ 9 మంది మన ప్రాచీన గ్రంథాలను అవపోసనబట్టి వాటిలోని విజ్ఞానాన్ని దుష్టుల చేతిలో పడకుండా రక్షించడమే వారు చేయవలసిన కార్యం. ఈ నవరహస్య సంఘం ప్రపంచం నలుమూలలకు వెళ్లి అతి రహస్య జీవనం సాగిస్తూ అత్యంత విలువైన విజ్ఞాన భాండాగారాన్ని రక్షించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే కాలగమనంలో మరుగున పడిపోయిన ఈ విషయాన్ని టాల్బర్ట్ ముండి అనే బ్రిటిష్ అధికారి 1923లో వెలువరించిన తన 9 అన్నోన్ అనే పుస్తకం వల్ల ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఈయన భారతదేశంలో బ్రిటిష్ అధికారిగా ఉన్న సమయంలో మన దేశపు పురాణాల మీద, చరిత్ర మీద ఎంతో అధ్యయనం చేశాడు. దాని ఫలితంగానే అశోకుడి కాలంలో స్థాపించబడ్డ రహస్య సంఘం గురించిన కొన్ని నిజాలను మన ముందుకు తీసుకురాగలిగాడు. ఆయన రాసిన దాని ప్రకారం ఈ 9 మంది వద్ద ఊహకందని అత్యంత అధునాతన విజ్ఞాన భాండాగారం ఉందని, వాటిని వారు తాళపత్రాల రూపంలో పొందుపరిచారని, ఆ పరిశోధనలు నేటి శాస్త్రవేత్తల వద్ద కూడా లేవని ఆయన వివరించాడు. ఈ 9 మంది ప్రాచీన విజ్ఞాన భాండాగారాన్ని 9 అంశాలుగా విభజించి వాటిని గ్రంథాలు మార్చి ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథాన్ని రక్షించేవారు. వారు ఆ గ్రంథాలను రక్షించడమే కాకుండా కాలానుగుణంగా వచ్చిన అంశాలను అందులో పొందుపరచాలని, వారి తరువాత తమకి నమ్మకస్తులైన వారు ఈ పనిని చేయాలని అశోకుడు చెప్పినట్లు ముండి రాసిన పుస్తకంలో ఉంది. ముండి చెప్పిన దాని ప్రకారం ఆ 9 మంది వద్దనున్న 9 గ్రంథాల గురించి ఇలా వివరించబడింది. మొదటి గ్రంథంలో మనసులతో చేయు యుద్ధం గురించి సమాచారం ఉంది. దానినే ఇంగ్లీష్లో ప్రొపగాండా అండ్ సైకలాజికల్ వార్ఫేర్
అంటే ఎదుటి వ్యక్తులను మాటలతో వశపరుచుకుని వారిని తమకు నచ్చినట్లు వినియోగించుకోవడం, ఈ విధంగా ప్రజలను మాటలతోనే వశపరుచుకుని వారిని యుద్ధాలకు విపరీత కార్యాలకు పురిగొల్పడం. రెండవ గ్రంథంలో శరీర ధర్మం గురించి పూర్తి సమాచారం ఉంటుంది. దీనినే ఇంగ్లీష్లో ఫిజియాలజీ అంటారు. దీని ద్వారా మన శరీర నిర్మాణంపై పూర్తి పట్టుతో పాటు కేవలం ఒక్క స్పర్శతో ఎంతటి వారినైనా చంపవచ్చు. ఈ విద్య ద్వారా మనిషి నాడీ వ్యవస్థపై ఎలా దాడి చేస్తే ఏం జరుగుతుందో అనే విషయాలు చాలా విపులంగా వివరించబడింది. ఇక మూడవ గ్రంథంలో అతి సూక్ష్మ జీవశాస్త్రం మరియు జీవ సాంకేతిక శాస్త్రం గురించిన వివరాలు ఉంటాయట. దీనినే ఇంగ్లీష్లో మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ అంటారు. దీని ప్రకారం సూక్ష్మ జీవులపై పరిశోధన, వాటిలో మంచి వాటిని చెడ్డ వాటిని గుర్తించి వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించడం లాంటి అనేక విషయాలపై సమగ్రంగా ఉందట. నాలుగవ గ్రంథంలో రసవాదం గురించి ఉందట. దీనినే ఇంగ్లీష్లో ఆల్కమీ అని అంటారు. ఇందులో సమస్త లోహాల గురించిన పూర్తి వివరణతో పాటు ఒక లోహాన్ని మరో లోహంగా మార్చే ప్రక్రియ గురించి ఉందట. ఈ శాస్త్రాన్ని ఉపయోగించి ఏ లోహాన్నైనా బంగారంగా మార్చవచ్చట. ఐదవ గ్రంథంలో సమాచారం, అంతరిక్ష మరియు గ్రహాంతరవాసులతో సమాచారం గురించి వివరించబడిందట. దీనినే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేట్ విత్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అంటారు. దీని సహాయంతో దూర ప్రాంతంలో ఉన్న వారితో సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంతో పాటు గ్రహాంతరవాసులను ఎలా కలవాలి, వారితో ఏ విధంగా సంభాషించాలి అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఆరవ గ్రంథంలో భూమ్యాకర్షణ మరియు విమానాల తయారీ గురించి వివరించబడింది. దీనినే నేడు గ్రావిటేషన్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని అంటున్నారు. ఏడవ గ్రంథంలో అంతరిక్షం గురించిన వివరాలున్నాయి. ఈ గ్రంథం ఆధారంగా అంతరిక్షం గురించి, విశ్వం ఏర్పడిన విధానం గురించి వివరించబడింది. దీనినే కాస్మాలజీ అని నేడంటున్నారు. అంతేకాదు, ఈ గ్రంథం ద్వారా టైం ట్రావెలింగ్ ఎలా చేయాలి, పోర్టల్స్ ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా మనకి ఉపయోగపడేలా వాడవచ్చు అనే విషయాలు వివరించబడిందట. ఎనిమిదవ గ్రంథంలో కాంతి గురించి, దాని వేగాన్ని మార్చే సాంకేతికత గురించి వివరించబడింది. అంతేకాదు, కాంతిని, వేగాన్ని మనకి అనుకూలంగా మార్చుకుని దానితో దాడి ఎలా చేయాలి అనే విషయాలపై వివరంగా రాసి ఉందట. ఇక ఆఖరి గ్రంథంలో సమాజ శాస్త్రం గురించి వివరించబడింది. ఈ గ్రంథం ఆధారంగా మన సమాజం ఎలా ఉండాలనే నియమ నిబంధనలు, ప్రభువులు సమాజాభివృద్ధి చేయడానికి కావలసిన మార్గదర్శకాలతో పాటు రాజ్య పాలనల గురించి వివరించబడింది. అంతేకాదు, ఇందులో ఏం చేస్తే సమాజం నాశనమవుతుందో తెలిపే సమాచారం కూడా ఉందట. సో ఇవి ఫ్రెండ్స్ అశోకుడి 9 మంది రహస్య సభ్యుల వద్దనున్న గ్రంథాలలోని సమాచారం. ఈ 9 మంది సభ్యులు తమ వారసుల ద్వారా వారి రహస్య కార్యకలాపాలని నేటికి కొనసాగించేలా చేశారని, వారి వారసులు ఈ సమాచారం అత్యంత రహస్యంగా వారి తరువాతి తరాల వారికి అందిస్తూ ఉన్నారని, అందువల్ల అశోకుడు స్థాపించిన ఈ రహస్య సంఘం నేటికి మనుగడలో ఉందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. కొన్ని విపత్కర పరిస్థితులలోనూ, కొంతమంది శాస్త్రవేత్తల పరిశోధనల సమయంలో వీరు బయటకు వచ్చి కొంత సమాచారాన్ని ఇచ్చారని కూడా చాలా మంది నమ్ముతున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ 9 మందికి సంబంధించిన విషయాలు ఇంకా ఒక మిస్టరీగానే ఉండిపోయాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.